అన్నాడీఎంకే రెండు వర్గాల విలీనం కథ క్లైమాక్స్ కు చేరింది. సీఎం పళని, మాజీ సీఎం పన్నీర్ మధ్య డీల్ కుదిరినట్లు సమాచారం. ఇంకా ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు, కానీ తన డిమాండ్ ప్రకారం పన్నీర్ మళ్లీ సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి పళని వర్గం కూడా ఓకే అన్నట్లు సమాచారం. ఓపీఎస్ సీఎం అయితే పళని పార్టీ ప్రధాన కార్యదర్శి అవుతారని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా అందరి కళ్ళు తమిళనాడుపైనే. ఓపీఎస్ ఏపీఎస్ వర్గాలు ఎప్పుడు కలుస్తాయా అనే ఆసక్తి రోజు రోజుకు పెరుగుతోంది. పన్నీర్ డిమాండ్లు సీఎం పళనిస్వామిని ఇరకాటంలో పడేసింది. కానీ పార్టీ విలీనం కోసం రంగంలోకి దిగిన తమిదురై రెండు వర్గాల మధ్య డీల్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు పన్నీర్ కు ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తారనుకోగా, ఇప్పుడు ఏకంగా ఆయన మళ్లీ సీఎం అవుతారనే వార్తలు తమిళనాట కలకలం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఉండడంతో ఇప్పటికిప్పుడు పార్టీ పదవిని మార్చేయడం కష్టం. దీనికి కనీసం 2-3 నెలలు పడుతుంది. అందుకే పన్నీర్ డిమాండ్ కు తగ్గట్టు అతడిని సీఎం చేసే ఆలోచనలో రెండు వర్గాలు ఉన్నట్టు తెలుస్తోంది. పళనిస్వామికి డిప్యూటీ సీఎం పదవి దక్కొచ్చని అంటున్నారు. మిగతా మంత్రులంతా సేమ్ టు సేమ్ ఉంటారని సమాచారం. రాష్ట్రంలో త్వరలో రాబోతున్న స్థానిక ఎన్నికల్లో తమ ఓట్లు చీలకుండా రెండు వర్గాలు ఒకే గుర్తుపై పోటీ చేయనున్నాయి. స్థానిక ఎన్నికల్లోపు విలీన ప్రక్రియ పూర్తి చేసేందుకు రెండు వర్గాలు పరుగులు తీస్తున్నాయి. మొత్తానికి చిన్నమ్మ సీటు లాక్కున్న అవమానాలు ఎదురైనా రెండాకుల గుర్తు మరోసారి పన్నీర్ సెల్వం ను సీఎం పీఠానికి చేరువ చేస్తున్నట్టు కనిపిస్తోంది. రెండు వర్గాలు తీసుకున్న నిర్ణయాలపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. త్వరలో విలీనం లేఖను ఈసీకి అందించి గుర్తు నిలబెట్టుకోవాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇటు లంచం కేసులో లాయర్లతో కలిసి ఢిల్లీ చేరుకున్న దినకరన్ ను పోలీసులు విచారించారు. డబ్బు గురించి సుకేష్ తో అతడికి ఉన్న సంబంధాలపై అధికారులు అతన్ని ప్రశ్నించారు. విచారణ సమయంలో దినకరన్ లాయర్లను పోలీసులు అనుమతించలేదు. చాణక్యనగర్ ఇంటర్ స్టేట్ సెల్లో టైట్ సెక్యూరిటీ మధ్య దినకరన్ విచారణ జరిగింది. అతడి ఫోన్ కాల్ లాగ్స్, వాట్సాప్ మెసేజ్లు, ఎస్ఎంఎస్లు కూడా పోలీసులు సేకరించారు. కేసు బలంగా ఉండడంతో తర్వాత స్టెప్ అరెస్టేనని భావిస్తున్నారు. దీంతో దినకరన్ న్యాయవాదులు కూడా అలర్ట్ గా ఉన్నారు.